పేరు గణమురళి అండి. నేను గతంలో సంధ్య అని ఒక మంచి మెసేజ్ మూవీ చేశాను, మంచి మెసేజ్ మూవీ చేశాను కానీ దాని తర్వాత చాలా బాధపడ్డాను. ఇప్పుడు సినిమాలకి వెళ్ళిన మెసేజ్లు కాదు, కావాల్సింది ఎంటర్టైన్మెంటు అని తెలుసుకొని నా రెండో ప్రయత్నంగా ఈ ప్రాజెక్టు హ్యాండిల్ చేశానండి. నేనే కోరుకుంటా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఈ మధ్య నేను చాలా సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్లే చేస్తున్నాను. హీరోగా చేయడం మళ్ళీ ప్రమోషను లాస్ట్ రిలీజ్ ఇవన్నీ ఎందుకు అనుకున్నాను. ఆ టైంలో ఒక మంచి సబ్జెక్టు మంచి ప్రాజెక్టు, సో దాని షెడ్యూల్ ఏ టైంకి ఎలా చేయాలి పక్క ప్లాన్తో వచ్చారు కాబట్టి సినిమా చేయడం జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది, ఒక మంచి సినిమా చేస్తున్నామని. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ చాలా మంచి కథ తీసుకురావడం జరిగింది. ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు చాలామంది. సో వాళ్ళందరూ కూడా ఒకసారి మాకు థ్యాంక్స్ చెప్తూ, వివేక్ అందరం చేస్తున్నాం కొత్త అమ్మాయి. సో అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది, మొన్న ఫోటోషూట్లో చూసాను. ఈ సినిమా డైరెక్టర్ గణమురళి గారు స్టోరీ వినిపించారు, కథ చెప్పారు, కథ నచ్చి నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడదామని అడుగుపెట్టాను. ఈ సినిమా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసి వ్యాసవి కానుకగా మే 2వ వారంలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం. రీసెంట్గా మనుషులతో జాగ్రత్త మూవీలో హీరోగా చేశాను, అది మూవీ ఇక్కడే ఓపెన్ అయింది. నెక్స్ట్ నాకు ఒక 1 ఇయర్ నేను మంచి సబ్జెక్టు అది ఎంచుకునే టైంలో నాకు ఈ కథ సార్ చెప్పడం జరిగింది. నాకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే ఈ శుభకరి క్రియేషన్స్ అధినేత అయిన మా ప్రొడ్యూసర్ గారికి కూడా నేను డెఫినెట్గా మంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ముందుగా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక రొమాంటిక్ కామెడీ అండి మూవీ, మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రొడ్యూసర్ సార్ డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం. అండ్ ఇది కామెడీ మూవీ, బాగా మీరు హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్యానర్ మీద నిన్నే కోరుకుంటే సినిమా ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఇందులో షరా మామూలే, నేను మళ్ళీ కోటేశ్వరుణ్ణి. ఇంట్లో కోట్లు వేసుకోవడానికి ఉన్నా కానీ కోట్లు మాత్రం లేవు. బట్ ప్రతిసారి ఏ ప్రొడ్యూసరు ఏ డైరెక్టర్ చూసినా మీరు కోటేశ్వరుడు సార్ అంటున్నారు. సో మీరే నన్ను కోటేశ్వరుడిని చేస్తే కనీసం ఐ బి వెరీ హ్యాపీ. బట్ ఎనీహౌ ఆడియన్స్కి నేను మీ అందరి ద్వారానే తెలియబడ్డాను. సో ఫస్ట్ పాత్రికులందరికీ నమస్కారం, ఎందుకంటే ఆర్టిస్టులకి మైలేజ్ కానీ ఇమేజ్ కానీ యా సో ప్రెస్ మీడియా వల్లనే దొరుకుతుంది కాబట్టి థ్యాంక్ యూ టు మీడియా ఫస్ట్. శుభకరి ప్రొడక్షన్స్, ఇందులో నేను డైరెక్టర్ గారితో నేను ఇంతకుముందు ఆయన చేసిన ఫస్ట్ మూవీ సంధ్య, ఆ మూవీలో ఒక సిస్టర్ క్యారెక్టర్ చేశాను. కానీ ఇప్పుడు మాత్రం ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు నేను అక్క కాకుండా మదర్ క్యారెక్టర్ చేయబోతున్నాను. సో క్యారెక్టర్ ఏది అని ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్లో ఎంత స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి అనేది నేను చూసుకుంటాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ టీంలో మళ్ళీ నేను వర్క్ చేయబోతున్నాను కాబట్టి. పెద్దలు మాట్లాడేశారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారు, కానీ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పుడు చెప్తుండేదాన్ని ఇంటర్వ్యూస్లో కానీ ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడుతుంటే. నేను సినిమా చేస్తున్నాను, దాంట్లో మీరు ఒక మంచి క్యారెక్టర్ చేయాలి అన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టరు హీరో ఫాదర్, ఊర్లో పైలా పచ్చేసిగా ఉండే ఒక ఊరి పెద్ద క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టరు. ఇందాక మన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా కవ్విస్తూ నవ్విస్తూ పసుమెరుపుగా ఒక మంచి మెసేజ్ని కూడా ఇస్తూ సినిమా మొత్తం నవ్వులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి ఈ సినిమాని శుభకరి అనే బ్యానర్ స్టార్ట్ చేసి తోలడుగు వేస్తున్న ప్రొడ్యూసర్ వినయ్ గారికి, నాతో పాటు నటిస్తున్న ముగ్గురు హీరోలు హీరోయిన్కి, మా కెమెరామ్యాన్ రామ్ గారికి, అందరికీ కూడా ఇది శుభసూచకం కావాలని, సినిమా దిగ్విజయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.